శ్రీకారానికి స్వాగతం మిత్రులారా, నేను మీ విజయమోహన్. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు స్పెషల్, చాలా చాలా పోషకాలు ఉన్న విటమిన్ B1, B2, కాల్షియం, అలాగే పీచు, ఐరన్ సమృద్ధి కలిగించే మెంతి కూర. మరి అది ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా మెంతి కూరని ఇలాగ శుభ్రంగా 2 నుంచి 3 నీళ్ళతోని కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, 1-2 టమాటాలు, అలాగే 1-2 ఆలుగడ్డ, అలాగే మెంతి కూర కడిగి పక్కకు పెట్టుకున్నాను కదా, ఇది కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో తాలింపుకి జీలకర్ర, ఆవాలు, కొంచెం వేరుశనగ పప్పు, ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. అది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా బాగా కలుపుకోవాలి. ఇది 1-2 నిమిషాలు అలా వేగిన తర్వాత ఇందులో పసుపు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇది 1-2 నిమిషాలు అలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటా వేసి కలుపుకోవాలి. టమాటాలు ముందే ఎందుకు వేస్తున్నానంటే, తర్వాత ఆకుకూర వేసిన తర్వాత ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందే 1-2 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి. చూస్తారు కదా, 2 నిమిషాల తర్వాత టమాటా ఇలా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలుగడ్డ ముక్కలు, అవి కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది, అందుకే ఇలా కట్ చేశాను. మీకు నచ్చిన స్టైల్లో మీరు కట్ చేసుకోండి. అలాగే ఇందులోనే మెంతి కూర కూడా వేసి ఒకసారి బాగా కలపాలి. ఇందులో వాటర్ ఉడుతుంది, ఆ వాటర్తోనే కేవలం 15 నిమిషాల్లోనే ఉడికిపోతుంది. ఆ 15 నిమిషాల తర్వాత ఇందులో కాస్త 1/2 చెంచా కారం, అలాగే 1/2 చెంచా ధనియాల పొడి యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1-2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆపేసేయాలి. 2 నిమిషాల కంటే ఎక్కువ అవసరం లేదు, ఆల్మోస్ట్ ఇది ఉడికిపోయింది. ఇంకా ఆ తర్వాత ఇందులోకి కాస్త కొత్తిమీరను కూడా గార్నిష్గా ఇలా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ముఖ్యంగా ఎవరికి ఎక్కువ ఉపయోగం అంటే, మహిళల్లో చాలామందికి పీరియడ్ సమయంలో నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది వారంలో 2-3 సార్లు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. అలా తీసుకోవడం వల్ల ఆ నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. చూశారు కదా, ఇంత ఆరోగ్యకరమైన మెంతి కూరని మీరు కూడా రెగ్యులర్గా ఆహారంగా తీసుకుంటూ ఉండండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.